సరిహద్దు ప్రాంతాల గురించి కొన్ని టాపిక్స్ మీతో డిస్కస్ చేద్దామని అనుకున్నాను. ముఖ్యంగా మనకి మొన్నటిదాకా పాక్ ఎల్ఓసీ ఇష్యూ తీసుకున్నా, లేకపోతే మొన్న పుల్వామా దాడి గురించి ఇష్యూస్ తీసుకున్నా, ఒక తీరైనటువంటి భయాందోళనలో సైనిక బలగం కానీ వాళ్ళ ద్వారానే రాఫెల్ బుకింగ్స్ కానీ, మొన్న మన అభినయ్ ఒక ఫ్లైట్స్ యుద్ధాల దాకా జరిగినా కానీ చాలా ఇంకేముంది, యుద్ధం వచ్చేస్తుందా అయిపోయాం మనం, ఇది ఒక వీళ్ళు రష్యా సపోర్ట్ తీసుకుంటారు, వాళ్ళు అమెరికా సపోర్ట్ తీసుకుంటారు, ఈ రేంజ్ ఉన్నటువంటి కానీ అది చాలా తెలివిగా మోడీ గారి పాలనే అనుకోండి, లేకపోతే ఇండియా తీసుకున్న స్ట్రాటజీ, ఇండియా పాకిస్తాన్ని ప్రపంచం ముందు చూపించిన విధానం వల్ల కానీ సమస్య సద్దుమణిగింది. కానీ ఇప్పుడు నర్మగర్భంగా బయోవార్లో ఒక భాగాన్ని చైనా చేస్తోంది అని చెప్పి మిగతా దేశాలు చైనాని పాయింట్అవుట్ చేస్తున్న వేళల్లో చైనా ఇండైరెక్ట్గా నేపాల్ సహకారంతో సపోర్ట్ చేస్తూ మన మీదుగా, ప్లస్ ఇప్పుడు డైరెక్ట్గా ప్రపంచంలో ఉన్న మా దగ్గర ఉన్న కరోనా వేరు, ఇండియాలో ఉన్నటువంటి కరోనా వేరు అనేటువంటి ఒక పబ్లిక్ స్టేట్మెంట్ ఓపెన్గా ఇస్తూ, కాశ్మీరు ఆక్రమిత కాశ్మీర్లో రోడ్డుకు సంబంధించినటువంటి ఇష్యూస్లో లడాక్ మీద చాలా ఇష్యూ చేస్తూ, అంటే లడాక్ ఎంపీ మొన్న మాట్లాడినప్పుడు చాలా పెద్ద హర్షద్వానాలు వ్యక్తం చేసి 370 ఆర్టికల్లో ది బెస్ట్ స్పీచ్గా లడాక్ ఎంపీ ఉండటం జరిగింది. అలాంటి లడాక్ మీద ఇవాళ చైనా ఆధిపత్యం సంపాదిస్తూ, ఎల్ఓసీలో పాకిస్తాన్ వస్తూ, చైనా అసలు ఏం కుట్ర పండుతుంది సార్? మీరేం అబ్జర్వ్ చేశారు? చైనా స్టాండ్ ఎందుకు సడన్గా లడాక్ మీదకి మారింది? అంటే వాస్తవానికి చైనా లడాక్ మీద దృష్టి ఈరోజు వచ్చింది కాదు, 1962కి చాలా ముందు అంటే 1950స్లోనే మన భారతదేశంలో ఉన్నటువంటి లడాక్ ప్రాంతం, మనందరికీ తెలుసు పాతకాలంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మూడు భాగాలు ఉండేవి, ఒకటి జమ్మూ, ఒకటి కాశ్మీర్, ఒకటి లడాక్. ఈ లడాక్ ప్రాంతంలో ప్రత్యేకత ఏంటంటే భూభాగం లడాక్ దాదాపు 58,000 స్క్వేర్ కిలోమీటర్స్, పెద్దది భూభాగం, చాలా పెద్దది. కానీ జనాభా మొత్తం 0.8% భూమిలో మాత్రమే ప్రజలు ఉన్నారు, మిగతాదంతా కూడా ఖాళీ ప్రదేశం, ఓపెన్ ల్యాండ్. కొన్ని చోట్ల పచ్చిక బయళ్ళు ఉన్నాయి, కొన్ని చోట్ల ఎడారిలాగా ఉంటుంది, కొన్ని చోట్ల మీకు కొండలు ఉంటాయి. హఠాత్తుగా 6,000 కిలోమీటర్ల నుంచి 20,000 మీటర్స్ హైట్కి, అదే ఆ హిమాలయాల స్టార్టింగ్ అక్కడ ఉంటుంది కాబట్టి ఆ పీక్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. 20,000 ఫీట్ మీటర్స్ అన్నాను, 20,000 ఫీట్, 8,000 మీటర్స్ ఆర్ 20,000 ఫీట్ సడన్గా ఎత్తు పెరగడం ఉంటుంది. కాబట్టి లడాక్ మీద చైనా దృష్టి 1950స్లో పడింది. 1950స్లో వాళ్ళు టిబెట్ని ఆక్రమించుకున్నారు. ఒక చిన్న డౌట్ సార్, సేమ్ ఇదే లడాక్ పరిస్థితి ఫస్ట్ నుంచి కూడా మంగోలియన్ దాళ్ల ముందు కూడా చైనాలో ఉంది కదా, ఇప్పటికీ కూడా చైనా జనాభా ఎక్కువే కానీ ఉన్న భూభాగం చూస్తే వాళ్ళకి సగం ఎడారి, సగం మంచు, సగం కొండలు. ఆ మిగతా భూభాగంలోనే అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఈ ఫిలిప్పైన్స్, హాంకాంగ్ ఈ సైడ్ నుంచి సగం దాకా మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఆ కొండలెక్కి ఇటు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మనం చాలా రోజులు సురక్షితంగా ఉన్నామన్నారు. ఎప్పుడైతే టిబెట్ను పరిపాలించారో అప్పుడు వాళ్ళు లడాఖ్ను చూడటం జరిగింది. అప్పటికి మన బోర్డర్స్ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి కదా. అంటే చైనా భారత్ మధ్య బార్డర్ సమస్య లేదు, మొదటి నుంచి కూడా చైనాకి భారత్కి బార్డర్ సమస్య లేదు. బార్డర్ సమస్య ఉన్నది టిబెట్కి, భారతదేశానికి. ఎందుకంటే మనం ఎక్కడ కూడా చైనాని తాకము. మనకి భారత్కి చైనాకి మధ్య టిబెట్ ఉండేది, టిబెట్ ఒక స్వతంత్ర దేశంగా ఉండేది, అప్పుడప్పుడు చైనా సామంత దేశంగా ఉండేది, అప్పుడప్పుడు నేరు చైనా పరిపాలనలో ఉండేది. కానీ 1947 దేశ స్వాతంత్రం వచ్చేనాటికి, అంతకుముందు బ్రిటిషర్లు పరిపాలించేనాటికి టిబెట్ ఒక స్వతంత్ర దేశం. దలైలామా ఆ దేశపు ఆధ్యాత్మిక రాజకీయ అధిపతి, హీఈస్ బోత్ టెంపరల్ యాజ్ వెల్ యాజ్ స్పిరిచువల్ హెడ్. టెంపరల్ అంటే పరిపాలనా పరంగా కూడా ఆయన హెడ్ అనమాట. సో దీనివల్ల టిబెట్, వీ హ్యాడ్ ప్రాబ్లమ్స్ విత్ టిబెట్. ఓకే, టిబెట్ తోటి మన సరిహద్దుని రేఖని నిర్ధారించేటటువంటి ప్రయత్నాలు జరిగినాయి బ్రిటిష్ వాళ్ళు. సో మనం ఇక్కడ ఎల్ఓసీ తీసుకున్నట్టు వాళ్ళ దగ్గర కూడా ఎల్ఓసీ ఉంది, అంటే ఎల్ఓసీ దాని స్వభావం వేరు. మనకు ఒక సరిహద్దు ఉంది, ఆ సరిహద్దుని మన వాళ్ళు మెక్మోహన్ అనేటువంటి అధికారి, బ్రిటిష్ అధికారి గీశాడు కాబట్టి దాన్ని మెక్మోహన్ లైన్ అంటాం. ఇది 1950స్లో, ఎప్పుడైతే 1950స్లో టిబెట్ని చైనా ఆక్రమించుకుంది, ఆక్రమించుకున్న తర్వాత దలైలామా భారతదేశానికి పారిపోయి వచ్చి ధర్మశాలలో ఉంటున్నారు. ఆయన హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఉంటున్నారు, అక్కడే ఆయన నివాసం. అయితే టిబెట్ని తీసుకున్న తర్వాత చైనా టిబెట్ సరిహద్దు ప్రాంతాలను క్లెయిమ్ చేయడం ప్రారంభించింది. మెక్మోహన్ రేఖను మేము గుర్తించము,
మాకు టిబెట్తో జరిగినటువంటి ఒప్పందాలతో మాకు సంబంధం లేదు, మేము ఈ రేఖని గుర్తించమని చెప్పి చైనా చెప్పడం మొదలుపెట్టింది. కాబట్టి 1950s వరకు ఇట్ వాజ్ బిట్వీన్ టిబెట్ అండ్ ఇండియా. 1950లో టిబెట్ని కబ్జా చేసుకున్న తర్వాత చైనా కేమ్ ఇన్ టు ప్లే. 50 to 62 వరకు మనము సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు అప్పుడు ఉన్నటువంటి మన ప్రభుత్వము ప్రయత్నం చేసింది. మన భూభాగంలో చైనా రోడ్లు నిర్మించింది. టిబెట్ రాజధాని లాసా నుంచి చైనాలో పశ్చిమ కొసన ఉన్నటువంటి రాష్ట్రం ఉంటుంది, దాన్ని షింజియాంగ్ అంటారు. ఈ షింజియాంగ్ రాష్ట్రంలో ఈగుర్ ముస్లిమ్స్ అనే ముస్లిమ్స్ ఉంటారు. దే ఆర్ నాట్ చైనీస్, వాళ్ళది ఈగుర్ అంటే టర్కిక్ ముస్లిమ్స్ అన్నమాట. వాళ్ళు దాన్ని ఈస్టర్న్ టర్కిస్తాన్ అంటారు. ఈస్టర్న్ టర్కిస్తాన్ని చైనా 1948లో కబ్జా చేసుకుంది. కబ్జా చేసుకున్న తర్వాత మిగతా చైనాకి ఈస్టర్న్ టర్కిస్తాన్కి మధ్య చాలా దూరం ఉంది. మీరు ఇందాక చెప్పినట్లుగా చైనాలో మొత్తం జనాభా ఈస్ట్లోనే ఉంటుంది. 90% జనాభా 10% భూమిలో ఉంటుంది. 10% జనాభా 90% ఖాళీ భూమిలో విస్తరించి ఉంటారు. సో ఈ షింజాంగ్ ప్రొవిన్స్లో ఉన్నటువంటి ప్రజలను దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు లాసా నుంచి రోడ్డు వేశారు. 1957 ప్రాంతంలో ఈ రోడ్డుని ఇనాగ్రేట్ చేశారు. ఈ రోడ్డు భారత భూభాగం లోపల నుంచి వెళ్ళింది. ఇప్పుడు వేసేటప్పుడు మన వాళ్ళు ఏమి చేయలేదా? చాలా చక్కటి ప్రశ్న వేశారు. ఎవరికైనా రావాల్సిన సందేహం ఇదే. వాళ్ళు చైనా 1950లో ఈ రోడ్డు నిర్మాణం ప్రారంభించింది. 1957లో దీన్ని ఇనాగ్రేట్ చేసింది. లాసా టు కాష్గర్ వరకు రోడ్ వేసింది. కాష్గర్ ఈజ్ పార్ట్ ఆఫ్ షింజాంగ్ ప్రావిన్స్. ఈ రోడ్డు ఇనాగ్రేషన్ అవుతున్నప్పుడు భారత ప్రభుత్వానికి తెలిసింది. అంటే భారత ప్రభుత్వము తన సరిహద్దుల విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చును. 7 సంవత్సరాల పాటు రోడ్ల నిర్మాణం అవుతున్నా కూడాను అప్పుడున్నటువంటి పాలకులు ఈ రోడ్ల నిర్మాణం గురించి కానీ అసలు మన గూఢచారి వ్యవస్థ కానీ మన మిలిటరీ వ్యవస్థ కానీ తెలియజేయలేదు. మన పాలకులకు కూడా దీన్ని పట్టలేదు. 57లో ఎప్పుడైతే రోడ్డు నిర్మాణం జరిగిందో, జరిగిన తర్వాత పార్లమెంట్లో దీనిపైన పెద్ద వివాదం చెలరేగింది. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ తనదైన శైలిలో ఒక మాట అన్నమాట, అక్కడ ఎందుకు ఆ భూమి గురించి అంత గొడవ పెడతారు, నాట్ ఈవెన్ అ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ గ్రోస్ దేర్, అక్కడ ఒక చిన్న గడ్డి పరక కూడా మొలవదు అన్నాడు ఆయన. అనగానే అప్పుడు విపక్ష నాయకుడు ఓం ప్రకాష్ త్యాగిని, ఆయన పార్టీకే చెందినటువంటి నాయకుడు, ఆయన విపక్ష నేత కూడా కాదు కాంగ్రెస్ నాయకుడు, ఓం ప్రకాష్ త్యాగి లేచి, నెహ్రూ గారు మీ నెత్తి మీద ఒక్క వెంట్రుక కూడా లేదు, ఒక్క గడ్డి పరక కూడా అక్కడ మొలవడం లేదు, ఒక్క వెంట్రుక కూడా లేదు, కాబట్టి నీ మీ గుండు కూడా ఎందుకు పనికిరాదా అని చెప్పి పార్లమెంట్లో ప్రశ్నించాడు. నాట్ అ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ గ్రోస్ అన్నటువంటి భూభాగాన్ని వీళ్ళు రోడ్లు నిర్మాణం చేసుకున్నారు. ఈరోజు చైనా 1950 నుంచి 2020 వరకు 2015 వరకు రోడ్ల నిర్మాణం చేసుకుంటోంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తోంది, సైనిక స్థావరాల్ని తీసుకొచ్చి పెడుతోంది. 62లో ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో, వార్ స్టార్ట్ కాగానే 62లో యుద్ధం స్టార్ట్ కాగానే మన సైన్యం యుద్ధానికి సంసిద్ధంగా లేదు. నిజానికి అంతకు ముందున్నటువంటి జనరల్ ఒక ఆయన ఉండేవారు, జనరల్ తిమ్మయ్య. జనరల్ తిమ్మయ్య నెహ్రూకి చాలా స్పష్టంగా చెప్పారు, యుద్ధం గనక జరిగితే ఇప్పుడున్నటువంటి తయారీ సరిపోదు, మన సైనికుల దగ్గర మంచుకొండల్లో యుద్ధం చేయడానికి కావలసినటువంటి ఎక్విప్మెంట్ లేదు, షూస్ కూడా లేవు. మంచులో -40 degrees పనిచేయడానికి కావలసిన షూస్ కానీ ఎక్విప్మెంట్ కానీ లేదు, యుద్ధము చేయకండి, చర్చలు జరపండి అని చెప్పి ఆయన సలహా ఇచ్చారు. నెహ్రూ పెడచెవిన పెట్టారు. సైన్యపు సంసిద్ధతతో సంబంధం లేకుండా ఆయన యుద్ధానికి సిద్ధమయ్యారు. చైనా దాడి చేయటము, చైనా దాడి చేసిన తర్వాత 3 చోట్ల దాడి చేసింది చైనా. చైనాకి మనకి సరిహద్దు విషయంలో 3 పాయింట్స్లో గొడవ ఉంది. ఒకటి అరుణాచల్ ప్రదేశ్, దాన్ని ఈస్టర్న్ సెక్టర్ అంటారు. అరుణాచల్ ప్రదేశ్ మొత్తం మాది అంటుంది చైనా. అరుణాచల్ ప్రదేశ్ మొత్తము మాదే అంటుంది. రెండవది ఏంటంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు నేపాల్తో వివాదం జరుగుతున్నటువంటి లిపులేహ్, ఆ తర్వాత బారాహోతి, లింపియాధురా ఈ ప్రాంతంలో చైనా, ముఖ్యంగా బారాహోతి అనే ప్రాంతంలో చైనా చొచ్చుకొచ్చింది. మూడవది వాళ్ళ దాడి ఏదైతే జరిగిందో అది జమ్మూ కాశ్మీర్, అప్పటి జమ్మూ కాశ్మీర్లో తూర్పు వైపు ఉన్నటువంటి లడాక్లో జరిగింది. లడాక్లో వాళ్ళు 38,000 square kilometers భూభాగాన్ని ఆక్రమించుకున్నారు 62 వార్లో. ఓ, దురదృష్టవశాత్తు మన దేశం మ్యాప్, కాశ్మీర్ మ్యాప్ చూపిస్తారు కదా,
ఆ మ్యాప్లో చూపించే భూభాగం అంతా మన కబ్జాలో లేదు, మన అధీనంలో లేదు, మన పరిపాలన లేదు. సో ఈ భూభాగం ఏదైతే ఉంది, ఇది చైనా కబ్జాలో ఉంది. చైనా రోడ్లు వేసింది, టెలికామ్ సిగ్నల్స్ వేసింది. మీకు ఒక ఊరి గురించి చెప్తాను, అంటే సరిహద్దు ఎలా ఉందన్నది మన దేశంలో చాలామందికి తెలియదు. ఆ ఊరి పేరు డేమ్చోక్. డేమ్చోక్ ఈజ్ ద లాస్ట్ విలేజ్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. అంటే చైనా 1962లో ఆక్యుపై చేసుకుని తన సైన్యాన్ని మోహరించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు. పాకిస్తాన్తో మనకున్న ఏదైతే కాశ్మీర్లో ఉన్న సరిహద్దు ఉందో దాన్ని మనము లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం, ఎల్ఓసి అది. ఇది ఎల్ఓఏసి. కొన్ని చోట్ల భారత పాకిస్తాన్ సరిహద్దు నిర్ధారణ అయిపోయింది, అది ఇంటర్నేషనల్ బార్డర్. అంటే మనకి ఒక కాశ్మీర్లోనే 4 రకాల సరిహద్దులు ఉన్నాయండి. ఇది కూడా మన దేశంలో చాలామందికి మనం చెప్పాం. ఈ జమ్మూ నుంచి పంజాబ్ వరకు ఉన్నటువంటి సరిహద్దుని ఇంటర్నేషనల్ బార్డర్, అంటే అక్కడ ఇండియా ఏది, పాకిస్తాన్ ఏది అనేది నిర్ధారణ అయిపోయింది. కాశ్మీరులోకి పాకిస్తాన్ చొచ్చుకొచ్చి 1948లో కొంత భాగాన్ని ఆక్రమించుకుంది. ఆక్రమించుకుని కబ్జా చేసుకున్నటువంటి ప్రాంతం దగ్గర ఉన్నటువంటి సరిహద్దు, తాత్కాలిక సరిహద్దు, దానిని మనము లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. చైనాతో ఉన్నటువంటి సరిహద్దు నిర్ధారితమైంది కాదు, ఇక్కడ వరకు ఉందని నేను అనుకుంటున్నాను, ఇక్కడ వరకు ఉందని వాడు అనుకుంటున్నాడు. దీన్ని లైన్ ఆఫ్ యాక్చువల్, ఎవరి కంట్రోల్ ఎక్కడుందో దాన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారండి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు. ఇంకా ఇది కాకుండా ఇంకొకటి ఉంది, సియాచిన్ ఉంది. సియాచిన్ ఏరియాలో ఉన్నటువంటి లైన్ని యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్, ఏజీపీఎల్ అంటారు దాన్ని. సియాచిన్ దగ్గర ఇది ఇండియానా పాకిస్తానా అని నిర్ధారణ జరగలేదు, అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ నిర్ధారణ చేసినప్పుడు జరగలేదు. సియాచిన్ మీద నుంచే రోడ్ వేసుకుంటే డైరెక్ట్గా సీ షోర్కి తొందరగా వెళ్ళిపోతామని చైనా సియాచిన్కి ఉత్తరాన, సియాచిన్లో సియాచిన్కి ఎగువన ఉన్నటువంటి రోడ్డు కనుక వాళ్ళు వేసుకోగలిగితే, ఆ రోడ్డు ద్వారా వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి అరబ్ కంట్రీస్ దగ్గరికి, అంటే పాకిస్తాన్ యొక్క తీర ప్రాంతమైన గ్వాదర్ దాకా వాళ్ళు రోడ్లు నిర్మాణం చేస్తున్నారు. అదే సిపిఈసి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఇప్పుడు దానివల్లే మేజర్గా ఇప్పుడు వివాదం ఎక్కడొచ్చిందంటే, చైనా 1962 నుంచి ప్రతి ఏడాది ఎల్ఓఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని మారుస్తూ ముందుకు చొచ్చుకుంటూ వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే, సరిహద్దు ప్రాంతంలో చలికాలం వచ్చినప్పుడు సైన్యాలు వెనక్కి వెళ్ళిపోతాయి, మంచు తక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్తే మళ్ళీ వచ్చి మన బార్డర్ ఎక్కడ దాకా ఉంది అని చూసుకోవడానికి వస్తారు. మన వైపు కొండలు ఉన్నాయి, చైనా వైపు కొంచెం సమతలం ఉంది, అటు నుంచి రావడం ఈజీ. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, మనకన్నా ముందు వస్తారు, ట్యాంకులు, చిన్న చిన్న టెంట్లు వేసుకుంటారు, లేకపోతే అక్కడ తమ సైన్యాల్ని పెట్టుకుంటారు. ఈ రకంగా చేయటం వల్ల వాద వివాదం జరుగుతుంది మన వాళ్ళకి వాళ్ళకి. ఇది మాది అంటారు మన వాళ్ళు, అంటే లేదు ఇది మాది అంటారు. సో వాడు ముందుకు వస్తే దీనికి ముందుకు రావద్దని చెప్పి వాళ్ళ టెంట్లు పీకేసేసి వాళ్ళని వెనక్కి తోసేస్తాము. తోసేసిన తర్వాత వాళ్ళు మన ఇరు దేశాల అధికారులు కూర్చుని, మీరు 10 కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళండి, మేము 10 కిలోమీటర్స్ వెనక్కి వెళ్తామని చెప్పి వెళ్ళిపోతారు. ఆ ప్లేస్ అలా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి వాడు మళ్ళీ వస్తాడు, మళ్ళీ మనం వాడిని వెనక్కి తోస్తాము. ఇది ప్రతి ఏడాది జరుగుతుంది, అంటే ఇలా దాదాపు ప్రతి ఏడాది. ఇది లడాక్లోనే జరుగుతుందా సార్? మిగతా ప్లేసుల్లో కూడా జరుగుతుందా? మిగతా ప్లేసెస్లో కూడా జరిగింది, ఇప్పుడు జరగడం లేదు. ఓకే. ఈ దేశంలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, 1987లో చైనా అరుణాచల్ ప్రదేశ్లో 40 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకొచ్చి హెలిప్యాడ్ నిర్మించింది. ఆ ప్లేస్ పేరు సుమ్దొరొంగ్ చు, ఎస్యుఎం డిఓఎన్జి డొంగ్, సుమ్ డో ఎస్యుఎం డిఓ సుమ్దో, ఆర్యుఎన్జి సుమ్దొరొంగ్, సిహెచ్యు చు. సుందరంగ్ చూలో వచ్చి 40 కిలోమీటర్స్ ఇన్సైడ్ వచ్చి వాళ్ళు హెలిప్యాడ్ నిర్మించారు. నిర్మించిన తర్వాత మన భారత ప్రభుత్వము మేల్కొంది, మళ్ళీ మనం అంతా అయిపోయాక మేల్కుంటాంగా. ఎందుకంటే మంచు కరిగితే కానీ మన సైన్యం వెళ్ళదు, అప్పుడు మన సర్వే పార్టీస్ వెళ్ళవు. వెళ్ళిన తర్వాత 7 నెలల పాటు అక్కడ మనకి ఘర్షణలు జరిగినాయి, తోపులాటలు జరిగినాయి, వాద వివాదాలు జరిగినాయి, చర్చలు జరిగినాయి. 7 నెలల తర్వాత చైనా హెలిప్యాడ్ని ధ్వంసం చేసి వెనక్కి వెళ్ళిపోయింది. ఇటువంటి సంఘటనలు సరిహద్దుల్లో జరిగే అసలు భారత ప్రజల దృష్టికి రావు చాలా సందర్భాల్లో. ఏడాదికి కనీసం కావాలని ఏమైనా పాండమిక్ అవుతారని ఆపటం అంటే, 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, భారత ప్రభుత్వము ఒకే సమయంలో పాకిస్తాన్ చైనా రెండింటితో కొట్లాడాలని ఇన్నాళ్ళు నిర్ణయించకపోవడం ఒకటి.
రెండవది చైనాతో చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఖాళీ భూభాగం ఒక 10 అడుగులు అటైతే ఏంటి, ఒక 10 అడుగులు ఇటైతే ఏంటి అన్నటువంటి ధోరణి ఉండడం, స్థానికంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో జనాభా లేకపోవడం, వీటన్నిటి కారణంగా ఏడాదికి దాదాపు 1000 సార్ల వరకు అంటే రోజుకు 3 చొప్పున సరిహద్దులో చైనా ఈ రకంగా చొరబాటు చేస్తుంది. వాద వివాదాలు అవడం, వెళ్ళిపోవడం, మనం వెనక్కి తోయటము జరుగుతుంది. కొన్నిసార్లు వాళ్ళు ఉండిపోతారు. సో ఒక అంచనా ప్రకారం 2013లో శ్యామ్ శరణ్ కమిటీ అని ఒక కమిటీ వేసింది భారత ప్రభుత్వం. అసలు చైనా లడ్డాక్ సరిహద్దు మీద అధ్యయనం చేయండి అని చెప్పి ఆయనకు బాధ్యత ఇస్తే ఆయన స్టడీ చేసి 1962 తరువాత 2013లో ఇచ్చినటువంటి నివేదిక, 2013 వరకు 62 to 2013 640 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా చొచ్చుకొచ్చి ఆక్రమించుకుంది. నేను ఇందాక డేమ్చోక్ గ్రామం గురించి మీకు చెప్పాను. ఆ డేమ్చోక్ గ్రామం ఎలా ఉంటుందంటే గ్రామం మధ్యలోంచి సింధు నది వెళ్తుంది. సింధు నదికి అటువైపు ఉన్న గ్రామం చైనా కబ్జా చేసుకుంది. ఒకే ఊరిలో ఒక భాగం చైనా చేతిలో ఉంది, ఒక భాగం భారతదేశం చేతిలో ఉంది. చైనా అక్కడ టెలికాం ఎక్విప్మెంట్ పెట్టింది, చైనా అక్కడ మంచినీటి సదుపాయం కల్పించింది, చైనా అక్కడ 2 అంతస్తుల మేడల్ని కట్టింది. ఇటువైపు ఒక 5 సంవత్సరాల క్రితము మన భారత ప్రభుత్వము నీటి పైపులు వేసింది. అక్కడ గ్రామ ప్రజలు ఎవరైతే మన దేశంలో ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం పైపులు వేస్తే చైనా అభ్యంతర పెట్టింది, మీరు పైపులు వేయడానికి వీల్లేదని. నేను టెలికమ్యూనికేషన్ టవర్స్ చైనా పెట్టింది, బిల్డింగులు కట్టింది. ఇటువైపు మనము పైప్స్ వేస్తే అభ్యంతర పెట్టింది, అయితే ప్రభుత్వం మాట వినిపించుకోలేదు. పైపులు ఇప్పుడు ఇంటింటికి నీటి సరఫరా జరుగుతోంది. ఆ గ్రామానికి ఒక సర్పంచ్ కూడా ఉన్నాడు. కాబట్టి ఇది పరిస్థితి.